TRS Tone, Greater Abhivruddhi Sadhyamani, Madhapur Division, TRS Abhyardhi, Jagadeeshwar Goud Annaru. Ennikala Pracharamlo Bhaganga, Ayana, Kanamet, Vikarshan, Section Kalani, Ika Shilpa Reddy, Layout Kalanilo, Intindi Pracharam Nirvahincharu, Gata 5 Samvatsarala Kalamlo, Tanu Chesina Abhivruddhi Panule, Gelipistayani, Ayana Dhima Vyaktam Chesaru. అటు కారు గుర్తుకు ఓటు వేసి తన్ను గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు మాదాపూర్ డివిజన్లో ఇజత్ నగర్ వికర్ సెక్షన్ కానామెట్లో మరి పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రజలను డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి ఇంటి వ్యక్తి కూడా తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేస్తామని చెప్పేసి మరి నమ్మకం విశ్వాసం కలిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగి ప్రచారానికి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాలనీవాసులు కానీ బస్తీవాసులు కానీ హైరైజ్ గేటెడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా ఒకే ఒక మాట అంటా ఉన్నారు, వాస్తవమే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంది. మేము అభివృద్ధికి ఓటేస్తాం, అంతేగాని ఏదో మతం పేరు మీద అరాచకాలు సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి వాతావరణం కలిగించే వాళ్ళకు దూరం పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంది అన్ని విధాలుగా. ఈరోజు మాదాపూర్ డివిజన్లో మీరు చూసుకున్నట్టయితే రోడ్ అండర్ పాస్లు కానీ, రోడ్ విస్తరణలు కానీ, లింక్ రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ అన్ని విషయాల్లో మరి ప్రజలకు అభివృద్ధి అనేది కనబడుతూ ఉంది. సంక్షేమ విషయంలో కూడా ప్రతి ఇంటికి ఏదో రకంగా పుట్టిన పాప నుంచి మన 80 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఏదో రకంగా గడప గడపకు మరి ప్రభుత్వ పథకాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే జిహెచ్ఎంసీలు తప్పకుండా కూడా మరి డివిజన్ అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పేసి దానికి అండగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అందరు కూడా మరి డిసెంబర్ 1 నాడు కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం.